ఈ రోజు మనం చతుర్భుజం మరియు వృత్తం యొక్క ఉదాహరణలు చూద్దాం చతుర్భుజం అంటే క్వాడ్రిలేటరల్ ఈఎఫ్జిహెచ్ నిర్మించి కనుగొనండి అన్ని ఆసన్న భుజాల అనగా అడ్జస్టెంట్ సైడ్స్ జతలు అన్ని అభిముఖ భుజాల అనగా ఆపోజిట్ సైడ్స్ జతలు అన్ని అభిముఖ కోణాలు అనగా ఆపోజిట్ యాంగిల్స్ జతలు అన్ని ఆసన్న కోణాల అనగా అడ్జస్టెంట్ యాంగిల్స్ జతలు మొదట మనం చతుర్భుజం ను గీద్దాం దీనికోసం ఏ మూడు బిందువులు ఒకే రేఖపై రాకుండా కాగితంపై నాలుగు బిందువులు తీసుకుంటాం అవి ఒకే రేఖపై వస్తే చతుర్భుజం ఏర్పడదు ఇప్పుడు ఏదైనా ఒక దిశలో కదులుతూ ఈ బిందువులకు వరుసగా ఈఎఫ్జీహెచ్ అని పేరు పడతాము ఇప్పుడు మనం ఈ నాలుగు బిందువులను నేరుగా కలిపి చతుర్భుజం ని గీస్తాము రండి ఆసన్న భుజాల జతలను కనుగొందాం చతుర్భుజం యొక్క ఏవైనా రెండు భుజాలకు ఉమ్మడి శీర్షం ఉంటే అలాంటి భుజాలను ఆసన్న భుజాలు అని అంటాము చతుర్భుజం ఇఎఫ్ జిహెచ్ లో రేఖాఖండం ఇఎఫ్ మరియు ఎఫ్ జి ఎఫ్ జి మరియు జిహెచ్ జిహెచ్ మరియు హెచ్ఇ హెచ్ఇ మరియు ఇఎఫ్ ఆసన్న భుజాలు ఇప్పుడు అభిముఖ భుజాల యొక్క అన్ని జతలను తెలుసుకుందాం చతుర్భుజం యొక్క ఏవైనా రెండు భుజాలకు ఉమ్మడి శీర్షం లేకపోతే అటువంటి భుజాలను అభిముఖ భుజాలు అంటారు చతుర్భుజం ఈఎఫ్ లో ఈఎఫ్ మరియు జీహెచ్ ఎఫ్జీ మరియు హెచ్ఈ అభిముఖ భుజాలు ఇదే విధంగా మనం అన్ని అభిముఖ కోణాల జతలను కూడా కనుగొనవచ్చు చతుర్భుజంలో రెండు కోణాలకి ఏ భుజం ఉమ్మడిగా లేకపోతే అలాంటి కోణాలని అభిముఖ కోణాలు అంటారు ఉదాహరణకి కోణం ఇ మరియు కోణం లేదా కోణం ఎఫ్ మరియు కోణం హెచ్ ఆసన్న కోణాల అన్ని జతలను మనం కనుగొనాలనుకుంటే చతుర్భుజం యొక్క ఏదైనా రెండు కోణాల్లో ఏదైనా ఒక ఉమ్మడి భుజం ఉంటే అటువంటి కోణాలను ఆసన్న కోణాలు అంటారని తప్పక తెలుసుండాలి ఇ మరియు కోణం 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 ఎఫ్ ఎఫ్ వంటివి మరియు మరియు హెచ్ లేదా కోణం హెచ్ మరియు కోణం ఇ తదుపరి ఉదాహరణ కింద చూపిన ఆకృతిని ఉపయోగించి కనుగొనండి వ్యాసం అనగా డయామీటర్ వ్యాసార్థం అనగా రేడియస్ వృత్తజ్య అనగా కార్డ్ ఛాయావృత త్రిజ్యాంతరం అనగా సెక్టర్ ఛాయావృత వృత్తఖండం అనగా సెగ్మెంట్ ఆఫ్ సర్కిల్ వృత్తం అంటే సర్కిల్ యొక్క కేంద్రం గుండా వెళ్తూ వృత్తంపై ఉన్న రెండు బిందువులని కలిపి వృత్తాన్ని రెండు సమాన భాగాలుగా విభజించే రేఖాఖండాన్ని వ్యాసమంటారు అని మనకు తెలుసు ఈ వృత్తంలో క్యూఆర్ వ్యాసం వ్యాసార్ధం అంటే ఒక వృత్తం మీద ఉన్న బిందువును వృత్త కేంద్రానికి కలిపే రేఖాఖండం ఇచ్చిన వృత్తంలో మొత్తం నాలుగు వ్యాసార్ధాలున్నాయి అవి ఏవో మీరు చెప్పగలరా ఆలోచించండి చెప్పారు ఇక్కడ ఓక్యూ ఓఆర్ ఓపి మరియు ఓఎస్ వ్యాసార్థాలు వృత్తంపై ఉన్న ఏవైనా రెండు బిందువులను కలిపే రేఖాఖండమును వృత్తజ్య అంటారు ఈ వృత్తంలో రేఖాఖండం వీటి మరియు వృత్తజ్య క్యూఆర్ క్యూఆర్ వ్యాసం అయినప్పటికీ ఒక జ్య ఎందుకవుతుందో మీరు చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా చెప్పారు వ్యాసం కూడా ఒక వృత్తంపై ఉన్న ఏవైనా రెండు బిందువులను కలిపే రేఖాఖండం కాని మనం చూస్తే క్యూఆర్ అతిపెద్ద జ్య దీన్ని బట్టి వృత్తంలో అతిపెద్ద జ్య వృత్తవ్యాసం అవుతుంది అని మనం చెప్పచ్చు త్రిజ్యాంతరం ఏవైనా రెండు వ్యాసార్ధాలు మరియు అనురూప చాపంతో ఏర్పడే వృత్తం యొక్క భాగాన్ని త్రిజ్యాంతరము అంటారు ఇచ్చిన వృత్తంలో వ్యాసార్థాలు ఓఎస్ ఓపీ మరియు చాపం ఎస్పీచే ఏర్పడే ఈ భాగం త్రిజ్యాంతరం అవుతుంది వృత్తఖండము వృత్తం యొక్క ఒక జ్య మరియు అనురూప చాపంతో ఏర్పడే భాగము ఇచ్చిన వృత్తంలో వృత్తజ్య వీటి మరియు చాపం వీటీచే ఏర్పడిన భాగం ఒక వృత్తఖండం అవుతుంది ఈ రోజు మనం చతుర్భుజం మరియు వృత్తం యొక్క ఉదాహరణలు చూశాము తదుపరి వీడియోలో వాటికి సంబంధించిన అపోహలను తొలగించుకుందాం